గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఫిబ్రవరి నెలలో మేనరాశివారి యొక్క ఫలితాలు మేనరాశివారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది డబ్బుల విషయంలో రుణాల విషయంలో సంబంధ బాంధవ్యాల విషయంలో కుటుంబ విషయంలో రాజకీయ విషయంలో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు కానీ ఎక్కడైనా అప్పు తీసుకునేటప్పుడు కానీ బ్యాంకు రుణాలు చేసేటప్పుడు కానీ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కానీ లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో తప్పుడు నిర్ణయాల వల్ల కానీ షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వడం వల్ల కానీ చేబూతులు ఇవ్వడం వల్ల కానీ నష్టాలు అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించకపోవడం వల్ల నష్టాలు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటటువంటి సమయంలో అలాగే తక్కువ వ్యవహారాలు ఎక్కువగా చేసి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరము గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమవడము వృధా ప్రయాణాలు వృధా ప్రయాసలు ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతుంది అదృష్టం ఏమిటంటే కనుక ఈ నెలలో భూములు కొనాలనుకున్నా గృహాలు కొనాలనుకున్నా కూడా అవకాశాలు అయితే మాత్రం వస్తాయి డబ్బులు ఖర్చు అయినా కూడా మీరు అనుకున్నటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బంగారం కానీ ఖరీదైన వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఏదేమైనా అప్పు చేయవలసి రావడము సమయానికి డబ్బులు చేతిలో లేకపోవడము మొండి బాకాయల వేధింపులు సమయానికి డబ్బుల చేతికి అందకపోవడము సంపాదించింది కనపడకపోవడము ఖర్చు విపరీతమైపోవడము ఈ రకంగా కొంచెం ఆర్థికపరంగా అవకతవకలు అయితే కనపడుతున్నాయి అలాగే మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు నమ్మక ద్రోహాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉన్నట్టు సమయంలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో సంపాదించాలన్న తపన పెరుగుతుంది వాటిని నిర్ణయాలు తీసుకుంటారు వాటి కోసం పురాకులాడతారు రుణాలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు మీరంటే ఏంటో సమాజాన్ని నిరూపించుకోవడం కోసం బాగా ప్రయత్నం చేస్తారు ప్రతి పని మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది ఆతరత బాగా పెరుగుతుంది క్రమశిక్షణ బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడం వల్ల మీకు ఈ నెలలో చాలా రకాల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి రావాల్సిన అవకాశాలు వస్తాయి అలాగే మీరు చేయాలనుకున్నటువంటి అద్భుతమైన పనులు చేయగలుగుతారు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా అంటే కనుక రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఏది సాధించాలనుకున్నారో దానికి ఈ నెల నుంచి కూడా అంకురార్పణ చేసినట్టు అవుతుంది అయితే రాజకీయ నాయకులకి ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో పార్టీలో సీట్లు ఉన్నాయో ఈ విషయంలో ఎప్పటిదాకా కూడా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజ్ పోయి మీకు సీటు ఖరారయ్యే అవకాశాలు అలాగే మీకు రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలుపుకు సంబంధించినటువంటి ప్రాతిపదిక చాలా చక్కగా వేసుకునే అవకాశాలు అలాగే సూచనలు సలహాలు తీసుకోవడము ప్రముఖుల యొక్క తెలివైన వాళ్ళ యొక్క మేధావుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో జాగ్రత్తగా వాక్చాతుర్యంతో మాట్లాడగలగడం అందరినీ మెప్పించుకోవడం అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు సజావుగా సాగుతాయి మీకు రావాలనుకున్న డబ్బులు రావడం ఎన్నికల్లో మీరు పెట్టాలనుకున్న ఖర్చుల విషయంలో కానీ మీరు చెయ్యాలనుకున్న పనులు కానీ చేయడానికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా మీరు చాలా ఉత్సాహంగా పాల్గొని వాటిని పూర్తి చేయగలుగుతారు అలాగే చాలా తొందరలోనే మీరు రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నికల్లో నగ్గడానికి పూర్తిగా మంచి అవకాశాలను అయితే ఏర్పాటు చేసుకోగలుగుతారు అయితే ప్రత్యర్థుల యొక్క బెడద ప్రత్యర్థుల యొక్క ప్రభావము మీ మీద పడుతుంది ప్రజలలో కూడా కొంచెం వ్యతిరేక భావన కనపడుతుంది కానీ దాని నుంచి మీరు మార్చుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు కాబట్టి రాజకీయ నాయకులు ఈజీగా మాత్రం పదవులు రావు ఈజీగా మాత్రం ఎన్నికలు నగ్గరు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అందులోనే ఏలు నడిచే ప్రభావం ఉంది కాబట్టి ఉన్నా కూడా మీకు ఏం భయపడక్కర్లేదు కొంచెం దేవతారాధన చేసుకోవడము ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుని బలం చేకూర్చుకున్నట్లయితే కనుక గ్రహబలం బలం చేకూర్చుకున్నట్లయితే కనుక మీకు విజయం సునాయాసంగా వస్తుంది ఏదేమైనా కష్టపడాల్సిన అవసరం అయితే కనపడుతోందని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరిని నమ్మకండి మధ్యవర్తుల్ని నమ్మకండి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త తీసుకోండి రాజకీయ నాయకులు తద్వారా మీకు రాబోయేటటువంటి రోజుల్లో మీ అనుకున్న పదవులు వస్తాయి అలాగే ఈ నెలలో ఉద్యోగాలు సంపాదించాలనుకున్న వారికి ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగస్తులకి కూడా శుభవార్త వినే అవకాశాలు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మేసాలు మంజూరు అవుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్య కోసం చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి విదేశాల గృహయోగము గ్రీన్ కార్డు యోగ్యతలు పర్మనెంట్ అయ్యే అవకాశాలతో పాటుగా మీరు అనుకున్న రీతిలో బాగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ నెలలో వివాహాది శుభకార్యాల విషయంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే పెళ్లిలు అవ్వలేదో లేదా రెండో పెళ్ళిళ్ళు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ లేదా వివాహాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారు కానీ ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే కనుక మంచి అవకాశాలు వస్తాయి జాతకాలు నెప్పిన వారితో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంలో వ్యవహారాలు బాగా చక్కదిద్దుతారు మీ వల్ల శుభకార్యాలు జరుగుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకి సంతాన పరమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి ఉన్నాయి అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరికీ మధ్య గొడవలు తగ్గుతాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొత్తగా ప్రేమలు చిగురిస్తాయి అలాగే ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు ప్రయాణాలు చేయగలుగుతారు ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పగలుగుతారు ఒప్పించుకోగలుగుతారు వివాహం చేసుకోగలుగుతారు తద్వారా వివాహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అనుకూలతలు ఉన్నాయి అలాగే విడిపోయిన బంధువులు కానీ ప్రేమికులు కానీ కలవడం విడిపోయిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడడం ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడం కుటుంబంలో గొడవలు తగ్గించుకోవడం ఇరుగుపరుగు వాళ్ళతో సఖ్యతగా ఉండడంతో పాటుగా మీరు అనుకున్న పనులు అయితే నెలలో పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే కుటుంబ వివాదాలు పరిష్కరించుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు అలాగే బాధ్యతలు బాగా పెరుగుతాయి అన్నదమ్ముల మధ్య కానీ అక్కచొల్లెల మధ్య కానీ ఈ యొక్క ఆస్తి లవాదీల వ్యవహారాలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కోర్టు వ్యవహారాలు మాత్రం కొంచెం సజావుగా సాగకపోవడం కొంచెం పెండింగ్లు పడడం కానీ వాయిదాలు పడడం కానీ జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి ఏమైనా కూడా ఈ నెలలో కొంచెం ఆస్తుల విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అయితే ఈ నెలలో చాలా ఆలస్యంగా పనులున్నీ పూర్తవుతాయి అలాగే ఏదైనా రిలీజ్ అవ్వాల్సినటువంటి వెబ్ సిరీస్లు కానీ టీవీ షోలు కానీ లేకపోతే సీరియల్ కానీ సినిమాలు కానీ కొంచెం ఆలస్యం కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు మీకు రావాల్సిన డబ్బులు లేటుగా రావడము అలాగే పేరు ప్రఖ్యాతలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉన్నాయి అలాగే కొత్తగా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారం మీకు బాగా లభిస్తుంది అలాగే ప్రభుత్వ పరంగా ఎవరికైనా సరే ఇళ్ల పథకాలు కానీ లేదా గృహ పథకాలు కానీ రకరకాల సబ్సిడీలు కానీ లేకపోతే లోన్లు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇలా ఏ రకమైనటువంటి యొక్క లబ్ధులైనా సరే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఆ లబ్ధి యొక్క ప్రభావం వచ్చే అవకాశాలు గవర్నమెంట్ లబ్ధులు కానీ లేదా అనుమతులు లేదా ఇల్లు కట్టడానికో లేకపోతే దేనికైనా ఫ్యాక్టరీలు పెట్టడానికి అనుమతుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే గవర్నమెంట్ పరమైనటువంటివి యొక్క ప్రాజెక్టు చేశారో వాళ్ళందరికీ కూడా బిల్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ నెలలో ఇంజనీరింగ్ వృత్తుల వారికి డాక్టర్ వృత్తుల వారికి న్యాయవాద శాఖకు సంబంధించిన వారికి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఎదురైనా మొట్టమొదటి రెండు వారాలు కొంచెం డల్గా ఉన్నా చివరి రెండు వారాల్లో లాభాలు అయితే పొందగలుగుతారు ఈ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కొత్త ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టేవారికి చాలా లాభాలు కనబడుతున్నాయి అవకాశాలు బాగా వస్తాయని చెప్పచ్చు ధనం విషయంలో జాగ్రత్త తీసుకుంటారు రుణాల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు క్రియాల విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ లేకపోతే విహారయాత్రలు కానీ ప్రేమికులతో తిరగడం కానీ కుటుంబ సభ్యులతో యాత్రలు చేయడం కానీ సరదాగా తిరగడం కానీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయడం కానీ ఫ్రెండ్స్తోటి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ ప్రేమికులతో కానీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు పంచుకోవడం కానీ మనోభీతి తగ్గించుకోవడం కానీ మనోవ్యథ తగ్గించుకోవడం కానీ చేసే అవకాశాలతో పాటుగా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ నెలలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలు ఏమిటి అన్నట్టయితే కనుక వ్యా ఈ యొక్క ఆరోగ్యం విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాల వల్ల కానీ అనేక రకాల రుగ్మతల వల్ల కానీ లేదా చిన్న చిన్న ప్రమాదాల వల్ల కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అయితే అదృష్టం ఏమిటంటే కనుక ఇప్పుడు ఎలాగో మనకు మాఘమాసం రాబోతుంది కాబట్టి ముఖ్యంగా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మార్చి పదో తారీఖు వరకు కూడా మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి అంటే మా పీఠంలో విశేషంగా మహాసౌరయాగం నిర్వహించడం జరుగుతోంది అంటే రోజు కూడా సౌరము త్రిచ అరుణము పారాయణ చేయడం మహాసౌరాన్ని హోమం చేయడం సూర్య నమస్కారాలు చేయించడం రుద్రాభిషేకాలు చేయించడం ఇలా ఈ నెలాళ్ళు కూడా ఈ యొక్క సౌరయాగం జరుగుతుంది అయితే మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ నెలాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది తద్వారా ఇందులో పాల్గొనడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు పోయి మృత్యుగండాలు పోయి దీర్ఘకాలిక రోగాలు తగ్గి ఆరోగ్యం పరంగా మెరుగుపడి ఎటువంటి సమస్య లేకుండా ఆనందంగా ఉంటారు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా పోయి చక్కగా సకలైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి అంత విశేషమైన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కుదిరితే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మీకు అతనామాలతోటి సరే ఏది ఏమైనా కూడా ఈ నెలలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యాయామాలు చేయండి మంచి ఆహారం తినండి సమయానికి ఆహారం తినండి నిద్ర సమయానికి పోండి అలాగే అనవసరైన వ్యామోహాలు తగ్గించుకోండి టెన్షన్లు ఒత్తిడిలో తగ్గించుకోండి అలాగే వాహనాలు ఎప్పుడైనా సీట్లు బెట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెలలో కొంచెం ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆరోగ్యం విషయంలో వ్యాయామాల విషయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి విద్యార్థులు స్కూళ్ళు లేకపోతే బైక్లు బాగా స్పీడ్గా నడిపేవారు జాగ్రత్త సరే ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నెలలో మంచి అవకాశాలు వస్తాయి విద్య పట్ల రానిప కనపడుతుంది కొత్త కొత్త కోర్సుల్లో విజయం కనపడుతుంది మీరు అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే రాబోయే ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు మంచి ర్యాంకులు పొందేట ప్రయత్నం చేయగలుగుతారు చాలా చక్కని ఉత్తీర్ణత కనపడుతుంది కాకపోతే ప్రేమ వ్యవహారాల వల్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ చెడు వ్యసనాల వల్ల కానీ కాలేజీల్లో గొడవల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలకి దూరంగా ఉండండి ఈ నెలలో స్త్రీలు కూడా మనోవ్యధ ఎక్కువగా ఉన్నా కూడా మానసిక పరమైన రుగ్మతలు ఎక్కువగా ఉన్నా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు కొంతమంది పురుషులు మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కనపడుతున్నారు కాబట్టి అలాంటి విషయాలతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పెళ్ళి కానీ స్త్రీలు కానీ కాలేజీ అమ్మాయిలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలతోటి అలాగే ఎవరైనా సరే ఈ నెలలో కొంచెం అబ్బాయిలతోటి జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేయండి వాడుకుని వదిలేసేవాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు అలాగే వ్యామోహాల విషయంలో జాగ్రత్త తీసుకోండి వివాహదర సంబంధాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మకండి అలాగే కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు భార్యాభర్తలు బట్టి అన్యోన్యత ఉంటుంది అలాగే ఇంట్లో సఖ్యత పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు ఏదైతే ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాపార లాభాలు అయితే కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా ఒడిదురుకులు తగ్గుతాయి వ్యాపార లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా గతంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు విశేషంగా ధన ప్రాప్తిని పొందగలుగుతారు అందరినీ మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు తద్వారా వ్యాపారాలు అయితే వృద్ధయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ప్రారంభించే వారికి కూడా ఇబ్బందులు తొలుగుతాయి అనుకూలతలు అయితే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ఆధ్యాత్మిక చందునతో ఉండడం కానీ దేవపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ లేదా భగవన్ నామస్మరణ ఎప్పుడూ చేసుకుంటూ ఉండడం కానీ చేసుకున్నట్లయితే కనుక మీకు నెలలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రేక్షకులకి చిన్న మనవి మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి పదో తారీఖు నుండి మార్చి పదో తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము మహాసౌర మండప ఆరాధన సౌరము త్రిచ అరుణము పారాయణ మహా సౌరహోమము సూర్య నమస్కారాలు రుద్రాభిషేకాలు ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్య అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి ఆరోగ్యమే మహద్భాగ్యం కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయని ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని దీర్ఘకాలిక రోగాలు తొగ్గుముఖం పడతాయని అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అలాగే మృత్యుగండాలు కానీ దోషాలు కానీ తొలుగుతాయి అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్టు అయితే కనుక మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెలాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశంతో కుటుంబానికి రెండు వేల రూపాయలుగా నిర్ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డీటీపీ చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది మీరు కావాలంటే చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం చేస్తామని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతున్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ పోస్టు ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది రుణాలు తీరతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు నరఘోష యంత్రాలు ఉంటాయి ఇలాగ ఉంటాయి ఒకటే వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు పూజలు అన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం ఇంట్లో నిద్ర పట్టకపోవడం పీడకలలు ఎక్కువగా ఉండడం లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటుండడం అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటూ ఉండడం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాన్ని మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్థ మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు